కళ్ళంలో వరిధాన్యం, కష్టాల్లో రైతన్నలు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో కళ్ళంలోనే వరిధాన్యాన్ని కుప్పలుగా పోసి నానా తిప్పలు పడుతూ, కుప్పలపైన కప్పుల కోసం నానా అవస్థలు పడుతూ కాపాడుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. కమ్ముకొస్తున్న కారుమబ్బుల చిరుజల్లులతో ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయాన చేజారిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు తమ ఇష్టారీతిన ధరలను కేటాయించి తక్కువ ధరలతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ రైతన్నల కడుపు కొట్టే సన్నాహాలు జరుగుతున్నాయని పలువురు రైతులు వాపోయారు. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ఎన్నో ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పటికీ మిగిలిన పంటే మనదనుకునే టైంలో ఇప్పుడు నిండా ముంచేసే పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా అధికారులు తమకు అండగా ఉండి వరిధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తిన్మా న్యూస్, నవీన్. ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి. ఇప్పటికీ 40-45 రోజుల వ్యవధిలో వర్షం వరి కోతలైనాయి. ఎవరు వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు ఈ వర్షాలకు అప్పుడు పెట్టిన మందుల ఖర్చులకు తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా ఒక ప్రయత్నం చేసి మా వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికీ ఈ వ్యవధిలో ఎవరు రావడం లేదు. దళారులు మమ్మల్ని ఎంతో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మన నోటికట్టించినటువంటి బుక్క దూరమయ్యే రోజులున్నాయి. కాబట్టి దయచేసి తక్షణమే ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు ఈ ఆవుడం గంగారాన్ని ఆదుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.